ఈవేళ మన అమ్మాయి రాధకి 19వ పుట్టిన రోజు ఇన్నేళ్ళు నువ్వు లేన్ లోడ్ తెలియకుండా పెంచాను నీ ఇష్ట ప్రకారమే మన అమ్మాయి చదువు పూర్తయిపోగానే మీ అన్నయ్య కొడుకు విజయకే ఇచ్చి పెళ్లి చేస్తాను బాబు राधा अम्मा राधा गुड मॉर्निंग ओ मात नाना ये उटम्मा నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు అమ్మ నాన్న సర్వము నువ్వే కదా అందుచేత ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు మొట్టమొదట నీ మొహం చూడాలని నేను ఆశపడతాను సరే గుడికి వెళ్ళు రెడీ లక్ష్మి వచ్చింది ఆ మహాలక్ష్మి వచ్చిందండి చూడండి అదేమిటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు జిమ్మీని మర్చిపోయినా అది నిన్ను మర్చిపోలేదు నేను గుండించి వచ్చేటప్పుడు బిస్కెట్లు తీసుకొస్తాను ఓకే इंस्पेक्टर विजय विजय वस्तान అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే అర్చకుడు గుడి మూసేసి వెళ్ళిపోతాడు సరిగ్గా టైం కొచ్చా లేదంటే మేము ఇక్కడే మకాం పెట్టాల్సి వచ్చేది పదండి విజయ్ గుడి కంటే లేట్ గా వచ్చావు ఈవేళ ఈవినింగ్ రాధ బర్త్డే పార్టీ గ్రాండ్ గా ఏర్పాటు చేశాను దానికైనా టైం కరా ఆయనకి టైం గురించి ఏం చెప్పొద్దు డిపార్ట్మెంట్ దేశం డ్యూటీ అని లెక్చర్ మొదలుపెడతారు కాకి డ్రెస్ వేసుకుంటే ఇవన్నీ తప్పు కదా నేను కరెక్ట్ టైం కి వచ్చేస్తాను నేను నమ్మను రేప్ కేసులు మర్డర్ కేసులు అంటూ తిరగడమే సరిపోతుంది విజయ్ మర్చిపోవద్దు టైం కి రావాలి నన్ను టైం కి వస్తాను బై మా అమ్మాయి కొత్త కొత్త రీసెర్చ్లు అంటూ పాత సామాన్లన్నీ తెచ్చి ఇల్లంతా నింపేసింది చూడండి పాతవా ఇవి అరే రే 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 ఏం బ్రదర్ ఇది హరప్పానా మహంజోదారనా హరప్ప అనేది ఎక్కడ ఉంది బ్రదర్ కోటప్ప కొండ పక్కన ఉందిరా కొండ ముచ్చు ఏం రాశేకర్ ఇవన్నీ పాత ఇనుప సామాన్ల కొట్ల నుంచి తెచ్చావా అదేమిట్రా ఇవి తెచ్చేందుకు నా కూతురు పడ్డ కష్టాలు నాకు తెలుసు నా ఆస్తిలో సగం ఖాళీ అయ్యింది వీళ్ళమ్మలాగా ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటాడే రేయ్ అదే రేయ్ నాలుగో నెంబర్
నాలుగో నెంబర్ నీ కుటుంబాన్ని సారకుక్కలా మార్చేసావేంటి? నాలుగో నెంబరు ఎనిమిదో నెంబర్ అంటూ వరలక్ష్మి ఎంత కష్టపడుతుందో. వరలక్ష్మి ఇస్ మై వైఫ్, డోంట్ టాక్. ఐ నో వెరీ వెల్. చేతి చేతి కొరికాడు, కొరికేశాడు. ఏదన్నా పొడుగ్గా దొరికితే వదిలిపెట్టాడు. వాళ్ళ అమ్మ పోలిక అన్నావుగా. షట్ అప్. అరే ఇంత పెద్ద ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ కి గౌరీ శంకర్ కుటుంబాన్ని పిలిస్తే చాలే. అదేంట్రా నా కుటుంబం? పిల్లలు ఏడుగురు, మొగుడు బెళ్ళం ఇద్దరు, మొత్తం తొమ్మిది మంది కదా. దిష్టి పెట్టకురా, ఎక్కువ మంది ఉంటేనే లాభం. ఏ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు, మొత్తం అందరూ ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అవుతాగా. చాలా ముందాలోచనతోనే ఉన్నావు. అవును, మీ వాడు ఎప్పుడు నోకులో వేలు పెట్టుకుని సఫరిస్తాడేమిట్రా? అదా ఆగవే చేయతీరా. విన్నావా, మీ బాబుడు దిన మందిని కనమన్నప్పుడే నేను వద్దన్నాను. ఏడికే చూస్తున్నావు రాజశేఖర, త్వరగా కేక్ కట్ చేయమను, లేదంటే మా వాడు మొత్తం పట్టుకుపోతాడు. అయ్యో ఆలస్యం అవుతుంది, త్వరగా కేక్ కట్ చేయమ్మా. విజయ్ ఇంకా రాలేదు డాడీ. నువ్వేంటమ్మా, అందాక ఈ రామదండ ఆగట్లేదే. విజయ్ ఎప్పుడు వస్తాడు నాకు బాగా తెలుసు, ముందు కేక్ కట్ చేయి. క్యాండిల్స్ వెలుగుతున్నాయి, చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, చిన్నదిగా ఉందండి. అల్లుడే అంటే అల్లుడే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కలలే స్వరాల చరులై మురిపించే పేరాశలే, అది ఏ వరాలు కాదా, తొలి మోహం పాడేను శృతి నీ. బంధాలు కదిలించే నన్నే, రాజయోగాలు జత చేరే నిన్నే. కొత్త మురి పాల గంధాలు చిందే, చిలిపి మోహాలు సరసాలు పలికి. నీ కథలే తెలిసేనే, నీ తిరులే నా తపన, నీ వంట మణి ఆలపించే దీయని రాగం మోహనం. Thank you.
అందుకోవాలి నీ ప్రేమ బంధం కదను పండాలి స్వర్గాన భోగం నా కవి తరగని రాగ సుధా ఊరించనే మధుర నాదం వలికే వేదం శోభనం కలలే స్వరాల జరులై మురిపించే పేరాశలే అవి ఏ వరాలు కాదా తొలి మోహం పడేనులే శృతిని ఓయమణి ఆలపించి కంగారు పడతారే పాప టూర్కెళ్ళి రెండు రోజుల్లో వస్తుంది కదా నువ్వు బయలుదేరమ్మా ఇవ్వమ్మా పెట్టి వెళ్ళిరా అని చెప్పవా నాన్నా సరేనమ్మా కొంచెం ప్రేమగా నన్ను సాగనంపు సరేనమ్మా వెళ్ళిరా మంచి డాడీ బాబు టిఫిన్ రెడీ నాకు ఆకలిగా లేదు అమ్మ వెళ్ళి గంట కూడా కాలేదు అంతలోనే ఆకలి లేదు అంటున్నారు రెండు మూడు రోజుల దాకా రాదే అందాక ఇలాగే ఉంటారా ఆకలి వేసినప్పుడు నేనే పిలుస్తాను నువ్వు వెళ్ళు సరే బాబు ఏమిట్రా సడన్ గా ఎవరు వచ్చారో చూసావా లండన్ నుంచి రాజేష్ సేఫ్లీ అరైవ్ రాజేష్ వెల్కమ్ వెల్కమ్ పగిలిపోతుంది ఎరా రాజేష్ నువ్వు మళ్ళీ లండన్ ఎప్పుడు వెళ్తున్నావు నేను ఇండియాలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అక్కడ మొహం వచ్చిందా ఎరా రోజుకు ఒక వెరైటీ ఫిగర్ అంటూ తిరుగుతూ ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతావా మరి వీళ్ళ పెళ్లి చేసుకుని పందిల పిల్లల్ని కాని కష్టపడమంటావా నీకు నాలా దమ్ము లేదంటే లేదను కష్టమను ఒరే పాపంరా వరలక్ష్మి వీడిని చేసుకుని పడరాని పాకులు పడుతుంది నా పెళ్ళం కష్టపడితే నీకే నష్టం ఒక సానుభూతిరా గొప్ప జాలిగుండి అశోకుడు బ్రదర్ ఒరే అది వదిలేండిరా మనం అందరం కలిసి మందు కొట్టి ఎన్నాళ్ళైందిరా ఎన్నాళ్ళా ఎన్నో ఏళ్ళైపోయింది అవును మీ అమ్మాయి ఏది ఇప్పుడు పెద్దదైందా పెద్దది కాకపోతే పిల్లలాగే ఉంటుందా టూర్కి వెళ్ళిందిరా సరే ఒరే ఇదిగో కబుర్లు మానేయండిరా తాగండిరా చూడు శేఖర్ మీ అమ్మాయి ఊరు నుంచి రాగానే తప్పకుండా మా ఇంటి తీసుకురావాలి మీరు వచ్చేప్పుడు ఫోన్ చేసిరండి ఏరా నన్ను పిలవేమిట్రా రేయ్ నిన్ను పిలిస్తే నీతో పాటు రైలు వస్తుంది వరలక్ష్మికి ఇప్పుడు ఆరు నెలరా అయ్యయ్యో నేను తీయాలా డాన్స్ ఏమిటా పాట అవన్నీ ఒక పాటలా ఇప్పుడు నేను పాట అదరగొట్టేస్తాను చూడు అవన్నీ ఏమిటి అందరు ఇక్కడ తైతకలు ఆడుతున్నారు రేపు పొద్దున్న ఊరికి పోవాలి తొందరగా వెళ్ళి పడుకోండి అందరూ ఈవిడ గారికి నిద్ర వస్తే నిద్ర వచ్చుగా మనగొడ ఎందుకు వన్ టూ త్రీ ఫోర్ తల్లి ఏమిటా మేళాల్సప్పుడు ఊరేగింపు తల్లి మా కులదైవం మరిడమ్మమ్మోరికి ఉత్సవాలు తల్లి 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి తల్లి ఈ ఊరు సుఖంగా ఉండాలని ఊరి వాళ్ళంతా చేసే తిన్నాళ్ళమ్మా రండి మనం వెళ్ళి చూసొద్దాం
ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? ఎవరో కనపడరా ఏంటి? ఓ మై గాడ్. అందుకే మేడం చెప్పినట్టు రూమ్ లోనే పడుకుని ఉండాలి. రాత్రిళ్ళు ఇలా తిరిగితే కష్టాలే. ఏమిటి ఇది? రాధా, ఆపదలోనూ నీకు ఒక అదృష్టం ఉంది. రండి పోదాం. పదండి. ఏమిటి నాన్నా, భయపడ్డావా? ఏమిటమ్మా సడన్ గా శాలువా కప్పావు? శాలువా వేసుకునే లెవెల్కి నేనేం ఘనకార్యం చేశాను? కన్నబిడ్డను వదిలిపెట్టి రెండు రోజులు ఒంటరిగా ఉన్నావుగా, అందుకనే. ఏం పిల్లవమ్మా, నువ్వు ఇది ఎక్కడ కొన్నావు? మెట్టపల్లి వెళ్ళాం కదా, అక్కడ కొన్నాను. ఆ ఊరు ఎందుకు వెళ్ళావు? వచ్చే దారే కదా, జస్ట్ విజిట్. పైగా నీకు ఇంకో సర్ప్రైజ్ డాడీ. ఏమిటమ్మా అది? ఆ ఊళ్ళో నాకు ఒక తాయెత్తు దొరికింది, చూడటానికి భలే పెక్యులర్ గా ఉంది డాడీ. ఉంటుంది, డబ్బులు తగలేసి కొనుక్కొచ్చి నాకు దొరికింది దొరికింది అంటూ చెప్తావు. ప్రామిస్ డాడీ, ఆ ఊళ్ళో నిజంగా నాకు దొరికింది. సరే సరే, నమ్ముతాను. సర్లే, ఇది నీ కలెక్షన్స్ లో ఉంచుకో. Thank you.
విజయ్ రేపు ఫ్రీయేనా ఏమంకుల్ నా ఫ్రెండ్ రాజేష్ లండన్ నుంచి వచ్చాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఎవరా రాజేష్ నాకు కావాల్సిన వాడు నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూశాడు బులయ్య ఏం బాబు రాజేష్ ఇంటికి ఫోన్ చేసి రేపు వస్తున్నావు అని చెప్పు నెంబర్ ఏమిటి 666666 నైస్ నెంబర్ పెక్యులర్ గా ఉంది ఎస్టేట్ నుండి రేపు వస్తారట సరే బాబు ఈ హత్య కేసులో రిక్షా రంగణ్ణి భద్రయ్యే హత్య చేశాడనే విషయం తగిన ఆధారాలతో నిస్సందేహంగా నిరూపించబడింది కావున భద్రయ్యకి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం కఠినమైన శిక్షగా చచ్చే వరకు ఉరితీయమని తీర్పిస్తున్నాను ఈ కేసులో సాక్ష్యాలను ఆధారాలను తెలివిగా సంపాదించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ముఖ్యంగా ఇన్స్పెక్టర్ విజయ్ని ఈ న్యాయస్థానం మెచ్చుకుంటోంది దుర్మార్గుడా నువ్వు బాగుంటావా నాశనం అయిపోతావు నువ్వు నాశనం అయిపోతావురా ఈ హత్య కేసులో రిక్షా రంగండి భద్రయ్య హత్య చేశాడని పకడ్బందీగా నిరూపించారు ఇన్స్పెక్టర్ వారిని న్యాయస్థానం మెచ్చుకుంటోంది ఆర్డర్ ఆర్డర్ కావున ఇన్స్పెక్టర్ విజయ్ గారికి కఠినమైన శిక్షగా చచ్చే వరకు ఉరితీయమని ఈ భద్రయ్య కోర్టు తీర్పిస్తోంది Ah!
రాధా అమ్మా రాధా రాధా ఏమైందమ్మా బుల్లయ్య రాధా రాధా అలా చూస్తావేంటమ్మా రాధా ఏమిటమ్మా రాధా మీరు భయపడడానికి ఏం లేదు ఓ చిన్న షాక్ రెస్ట్ తీసుకుంటే చాలు షీ విల్ బి ఆల్ రైట్ యూ కెన్ గో అండ్ సీ యువర్ డాటర్ She's all right. Nurse, one more dose. Okay, doctor. Please. Doctor, injection చేశాను నిద్రపోవడానికి. She will be all right. Nothing to worry. ఇంటికి అప్పుడు తీసుకెళ్ళొచ్చు. రెండు రోజుల తర్వాత. Thank you, sir. It's okay. 28. Our lips are very sweet. Sir, phone. Thank you. Hello? నే మీనా మాట్లాడుతున్నా. ఏమేనా? ఏమేనానా? వాట్ రాజేష్ ఫారెన్ పోగానే ఇండియాని మర్చిపోయారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నేను ఎవరో ఫోన్లో చెప్తే మీకు తెలియదు. నన్ను కలవండి చెప్తాను. ఇవాళ సాయంత్రం 6 గంటలకి హోటల్ ఎలోరాలో నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అవును. నిన్న అంతమందిలో నేను ఎలా గుర్తించను? ఒక ఎర్ర గులాబీ పుచ్చుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సెబాష్, ఐ యామ్ లక్కీ ఫెలో. 1 2 3 4 ఇంకో గంట దాకా లిఫ్ట్ పైకి రానే రాకూడదు. ఒక రిక్వెస్ట్. ఏమిటి? గంట పైన పోతే ఇంకో 100 రూపాయలు. ఓకే. నిన్ను ఎక్కడో చూశానే. ఎక్కడ చూశాను? నిన్ను ఎక్కడ మీట్ అయ్యానే. ఎక్కడ మీట్ అయ్యాను? సో యు ఆర్ మీనా. ఏ ఈ మీనా మీకు నచ్చలేదా ఏమిటి? కాదు, ఎక్కడ మనం కలిశామో నాకు ఇంకా జ్ఞాపకం రాలా. నేను మీకు జ్ఞాపకం లేకపోయినా నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. డోంట్ వరీ, నేను చేస్తాను.
పోలీస్ స్టేషన్ ఎల్లోరా హోటల్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నా. ఈ ఉద్యోగం ఇదే తమాషా, అందరి మీద అనుమానమే. కానిస్టేబుల్ మార్చి హరిబాబు స్టిల్తి. ఇదిగో ఇతనే సార్. నేనే లిఫ్ట్ లో తీసుకెళ్లాను. ఆయన వెంట ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలీదు సార్, ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతాను. కానిస్టేబుల్ సార్, ఇతని దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకో. ఎస్ సార్. రాజేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది. ఆయన ఓవర్గా డ్రింక్ చేయడం వల్ల పైనుంచి పడుంటారని సందేహపడుతున్నాం. ఏమంకా, ఆయనకి ఇంకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఎందుకు ఆ డౌట్? ఒక అనుమానం. ఆ సంఘటన రోజు ఆయన వెంట ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి ఎవరనేది తెలియలే. రాతా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏమిటి రాతా, కొన్నాళ్ళుగా చాలా మూడీగా ఉంటున్నా? నో మేడం, ఐఎమ్ ఆల్ రైట్. మార్క్స్ అన్ని సబ్జెక్టులను తక్కువ వచ్చాయి. ఎందుకని? ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి, కష్టపడి చదువు. స్టేట్ లో ఫస్ట్ వచ్చి ఈ కాలేజీకి నువ్వు మంచి పేరు తేవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏమిటే రాధ కొన్నాళ్ళుగా ఏదో బెంగగా ఉంటుంది. కాకి చుక్క బాగా కట్టుకుని అన్నాడో ఏమో. ఆ సంగతి మనకెందుకు? మనం కాలేజీకి వస్తున్న జాలీగా ఉండడానికి ఇవాళ ఏమైనా సరే తీసారి.
Students, we have discussed the cross section of a dicot root and also the functions of a leaf. The diagram is on the board. Please take down. After this, also collect the specimen from the lab. Sir. ఏంటయ్య మా హోటల్లో ఒక ఆయన పైనుంచి పడ్డారే ఆయనతో వచ్చిన భయం చూశాను ఎక్కడ ఆ అమ్మాయి సెయింట్ ఆంటోనీ కాలేజీలో చదువుతోంది సార్ నీకెలా తెలుసు ఆ అమ్మాయి కాలేజీలో ఉండగా చూశాను సార్ చూడు ఒక కాలేజీలో 2000 మంది అమ్మాయిలు ఉంటారు ఎవరో నీకెలా తెలుసు నాతో రండి సార్ చూపిస్తాను హరీష్ రండి సార్ చూపు ఎప్పుడు వస్తుంది కళ్ళలోంచి మెదడుకుపోయే నరాలు బాగా దెబ్బతిన్నం వల్ల ఇప్పుడు ఏమీ అతను కనిపించదు డాక్టర్ చూపు వస్తుంది కానీ టైం పడుతుంది ట్రిపుల్ ఫైవ్ సిగరెట్స్ రెడీయా రెడీ సార్ రమ్ బాటిల్ రెడీయా రెడీ సార్ అలానా క్యాసెట్ రెడీయా అది రెడీ సార్ మంచి చాకులండి కుర్రాడివి అన్ని రెడీగా పెట్టావు అవును సార్ కానీ ఒక్కటే లేదు ఏది సార్ ఏదా రెండు బెడ్లు ఉన్నాయి కదా సింగిల్ టాప్ చేస్తావా డబుల్ టాప్ చేస్తావు కదా yes sir అందుకే చెప్తున్నా రెండో మనిషి ఉంటుందా నేను ఉన్నాను కదా సార్ నువ్వు ఉన్నావా నీ వయసు ఎంత ఓటు వేశాను సార్ ఓటు వేసావా సర్లే ఇప్పుడు ఎవడు పడితే వాడు ఓటు వేయొచ్చుగా అది కాదయ్యా నీ వయసు ఎంత 18 ఏళ్ళు సార్ 18 అందుకే మంచం మీదకి ఎవరు కావాలో తెలియలే పిల్లయ్యా పిల్ల అదే ఉంది ఈజీ సార్ ఈజీయా అవును సార్ పిల్లని తీసుకొస్తాడా లేక స్టాక్ ఉంచాడా నీ గురించి నాకు తెలియదు కదా ఎక్కడ ఉంది కరెక్ట్ గా 7 గంటలకు కాటేజ్ వెనకాల ఒక హై క్లాస్ ఫిగర్ వచ్చేస్తుంది
అమ్మాయిని మీరే పిలుచుకోవాలి. కానీ మా ఓనర్ గారితో చెప్పొద్దు. ఎంత మాట, నా మొహం చూస్తే విభీషణంలో ఉన్నానట్రా. అమ్మాయే గదిలోకి వస్తుంది, మీకు క్యాసెట్ ఎందుకు సార్? అబ్బాయ్, నువ్వు చిన్నపిల్లాడివి, పుస్తకం కొనగానే చదవకూడదు. అదెవరు రాశారు, ఎందుకు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారని ముందు పీఠిక చదవాలి. ఇది పీఠిక నాని. అలాగా మన ఇద్దరం కలిసి చదువుదాం సార్. ఇద్దరం కలిసి చదువుదామా? ఇప్పుడు నీకు 18 ఏళ్లే, 21 ఏళ్ళు వచ్చాక నువ్వు నాతో పాటు చదవచ్చులే. దానికి 3 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్. అది మీ బాబుని అడుగునాని, నన్ను అడిగితే నేనేం చేయను. పో పోరా. అరే అరే అరే, అక్కడ ల్యాబరేటరీ ఉంది, ఈ పక్క నుంచి పోరా. చిలక కొట్టుడు కొడితే పిల్లదాన పలక మారిపోతావే కొరదాన. హలో, అరే అబ్బులు, నేనేరా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మన కాటేజ్ నుంచేరా. వరలక్ష్మి ఇంట్లోనే ఉందా? వరలక్ష్మి ఇంట్లోనే ఉంది, 7 పిల్లలు ఉన్నారు. గాడిద వరలక్ష్మి నా పెళ్ళాన్రా. నువ్వొక్కడివి, వరలక్ష్మి నీతో పాటు ఉంటే నేను వస్తే బాగుండదు కదా. అరి పూల, వరలక్ష్మి ఇంట్లో ఉంటేనే 7 కన్నది. కాటేజ్ కూడా వస్తే 20 అవుతారు. వరలక్ష్మి ఏమన్నా కొత్త పెళ్ళమా కాటేజ్ బుక్ చేయడానికి? రే, ఒక చక్కని ఐటమ్ ఏర్పాటు చేశాను, త్వరగా రారా, అది వచ్చేస్తుంది. ఐటమా? ఇంకో గంటలో నేను అక్కడ వాళ్తాను. ఏంటే గంటలో వస్తావా? రే, ఈలోగా దానికి బిడ్డ పుట్టి బారసాలు అవుతుంది, త్వరగా రారా. ఒకే మజా ఇవాళ. 60 ఏళ్ళకి పురుడు వచ్చిందా? ఓ క్రాస్ టాక, సారీ సార్. అమ్మయ్యా, వాడు వచ్చేలాగా చూడాలి. పర్వాలేదే, ఏమిటిది ఈవిడికి 50 ఏళ్ళుంటాయా? వయసు ముఖ్యం, ఆడదే కదా. కౌగులించుకోరా, ఊరికి వాగుతావేంటి వసపెట్టల. అయ్యో, పళని చెప్పానా, అరవ పాటలా ఉందేమిటి? ఫలానా క్యాసెట్ తీసుకురారా అంటే భక్తి సినిమా క్యాసెట్ తెచ్చాడేంటి? ఎక్కడ బడి ఫూల్. ఉండరా, ఒళ్ళు పగరెక్కింది, మొత్తం దించేస్తా. నా మాటలో
రాధా నువ్వా? అరే నన్ను కాటేజీకి రమ్మని ఫోన్ చేశావు, అక్కడ పోయి అడిగితే నువ్వు ఆసుపత్రిలో ఉన్నావని చెప్పారు. పిల్ల పులిలా రక్కిందేమిట్రా, ఏం జరిగిందిరా చెప్పరా? అరే ముందు తలుపేసిరారా, ఏమైందో? నిన్న రాత్రి మన రాజశేఖర్ కూతురు రాదలేదు, అది మన కాటేజ్కి వచ్చి రాజొచ్చింది. నేను నమ్మలేకుండా ఉన్నానే. నేను నమ్మలేకుండా ఉన్నాను రా, కానీ రాజశేఖర్ కూతురు రాదే నన్ను చంపాలని వచ్చింది. అయ్యో నా రాజా, నన్ను నిడిచిపోయావా? నాకెవరు దిక్కయ్యా? ఏమిటమ్మా గొడవ? ఇక్కడ ఎవరో గొడవ చేయకూడదు, అందరూ బయట పండి. గొడవ ఏమి చెయ్యందే? రామని పిలిచుకొచ్చారు. వాట్ బాయ్, అందరిని బయటికి పంపు. అయ్యో అమ్మా రండమ్మా, అందరూ బయట పండి. అరే రండమ్మా, చెప్తే రాధ నన్ను చంపడానికి వచ్చిందని రాజశేఖర్ తో చెప్పడగలరా? నువ్వేంట్రా, ఎక్కడో ఏదో కనిపిస్తే దడుచుకుని బెదిరిపోయి పేలుతున్నావు. మాట్లాడకుండా రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున వస్తా. వెళ్తారా? వెళ్తానకరా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తారా? సిస్టర్ కులాసాగా ఉన్నారా? ఏమిటి పెళ్ళయిందా? ఇంతైనా పొగ తగ్గలేదే. ఎప్పట్లో తగ్గదు. మిమ్మల్ని వేరే రూమ్ కు మార్చమన్నారు, నేను నెక్స్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేలాగ స్ట్రెచ్ రేక్ పడుకోండి. వార్డ్ బాయ్ ఇస్తాడు. వార్డ్ బాయ్ వచ్చేటట్టు ధర్మం మీద తీసుకుని మీరు ఎందుకు రావడం? అమ్మా నొప్పిగా ఉంది. ఏంటిది చెడ్డ వాసన? నా పెళ్ళం పిల్లలు తింటున్నట్టున్నారు, తిన్నీలే. సార్
సార్ చిన్న వయసు నుంచే మేము నలుగురం ఒకటిగా ఉన్నాం. అందులో ఇద్దరు చచ్చిపోయారు. కారణం ఏమిటో పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ చావుతో ఒక అమ్మాయి సంబంధం ఉంది, గౌరీశంకర్ చావుతో ఒక నర్సుకు సంబంధం ఉంది. ఆసుపత్రిలో అడిగితే అలా నర్సే లేదని తేలింది. కానీ ఇద్దరు చావులతోనూ ఒక అమ్మాయి సంబంధం ఉంది. ఏం సార్ వీళ్ళ చావుల్లో మీకేదైనా? ఏదైనా మీ ఫ్రెండ్స్ ఇద్దరు చావడం మీకు పెద్ద షాకే కాదా సార్? ఏమిటి సార్ ఏమైంది? నా ఫ్రెండ్స్ చావుల్లో ఏదో ఒక మర్మం ఉంది సార్. మర్మమా? ఏమంటున్నారు? మీ అందరి మీద పగబెట్టిన విరోధులు ఉన్నారా? ఉన్నారా కాదు, ఉండేది. అదే దుర్గమ్మ. ఇదిగో సార్. మావయ్య వేసుకునే శాలువలా ఉంది. అవును, ఈ శాలువాకి చావులకి ఏం సంబంధం? శాలువాకి చావులకి సంబంధం ఉందో లేదో కానీ ఇది కొన్న స్థలానికి మా నలుగురికి సంబంధం ఉంది సార్. ఏమంటున్నారు? 19 సంవత్సరాలకు పూర్వం మేము నలుగురు అదే మెట్టపల్లి వెళ్ళాం. కాసేపు ఉండండి అయ్యా, ఇక్కడే కాపురం పెట్టమంటావా? దుర్గమ్మ వచ్చిన తర్వాతనే వ్యాపారం జరుగుతుంది. ఎవరయ్యా దుర్గమ్మ? ఈ ఊళ్ళో అదృష్టమైన పిల్ల, పట్టిందల్లా బంగారమే. బీభూదిస్తే రోగాలన్నీ నయమవుతాయి. అప్పుడు ఈ ఊళ్ళో డాక్టర్లకు పనే ఉండదు. కాపాడాలమ్మా, 2 రోజులు బట్టి పాలు గాని మంచినీళ్ళు గాని తాగడం లేదు తల్లి. నువ్వు పాలివమ్మా. నూరేళ్ళు చల్లగా ఉండు దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ, నీ చేత్తో కర్పూరం వెలిగించు తల్లి. చల్లగా ఉండాలి తల్లి. వస్తాను దుర్గమ్మ. హస్తవాసి గల పిల్ల. అమ్మా దుర్గమ్మ, తాగిపోమ్మా. దుర్గమ్మ ఒకసారి తాకమ్మా. పిట్టుపిట్టలాడుతుందా దుర్గమ్మ? రామ్మా ముట్టుకోమ్మా.
సార్ ఇప్పుడు వ్యాపారం మొదలెడదామా ధర ఎంతో చెప్పు నూరు రూపాయలు నూరు రూపాయలా ఈ శాలువా మెట్టపల్లిలో తప్ప ఇంకెక్కడా దొరకదు కరెక్ట్ మెట్టపల్లిలో దొరుకుతుంది కానీ నూరు రూపాయలు మహా చీపే శాలువా శాలువా అదే శాలువా నువ్వు అడవిని చెత్త కొంటావింట్రా నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు జ్ఞాపకార్థం ఏదో ఒకటి కొంటాను అందుకే కొంటున్నాను ఇదిగా बंगारमारी पटकोमानरा కుండ పట్టుకొని ముందెళ్తుందే ఆవిడ ఎవరు అని అదండి అది ఊళ్ళో చెప్పులు కుట్టే ఈరిగడి పెళ్ళం గొట్టం పిల్చరా బాబు మీ మనవరాలు మీలాగా అందంగా ఉంటారు संगति मुख्यमा चूड़नरा चल मनोरा पे पिट पड़े దుర్గమ్మ మనకి దక్కాలి అంటే అది ఇక్కడికి రావాలి ఒరే పడుకురా రేయ్ పడుకుని ఏం చేయంరా అడ్డు ప్రశ్నలు వేకు చెప్పినట్టు విను పడుకో మీదవి నేను చూస్తా నన్ను పడుకోదని ఆలోచిస్తారా రేయ్ కలిజ్వరం వచ్చినట్టుగా బాగా ఉణికిపోతుండా అయ్యో ఇట్లా మూలుగుతూ ఉండాలి చలాడుస్తున్నాడు బాబు ఏమైంది మందెక్కువైంది జ్వరం వచ్చింది దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా డాక్టర్ ఎందుకురా ఎవరైనా మంత్రిని చూపిదిచ్చినా చాలు జ్వరం తగ్గుతుంది బాబు ఈయన జ్వరం తగ్గాలంటే ఒకే ఒక దారి ఉంది అయ్యో బాబు నేను మాట చెప్తాను వింటారా చెప్పండి చదువుకున్న బాబు మీరందరూ అయినా చెప్తాను ఈ ఊళ్ళో ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా నా మనవరాలు దుర్గమ్మ చేత్తో ఈపుది రాస్తే చిటికలో నయమైపోతుంది మీకు అందులో నమ్మకం ఉంటే देवड़े मत भक्तोलसा देव मैं चूसरा नागरू दुर्गम पंपंडे పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా ఇదిగో సార్ ఇది రాజేష్ బాడీ మీద దొరికింది హాస్పిటల్ అడిగితే రూమ్ నెంబర్ 666 నుంచి రాధా అనే ఆవిడ ఎవరో ఫోన్ చేశారని చెప్పారు నెంబర్ 666666 You can go. Yes, sir.
చెక్. చెక్ అండ్ మీట్ డాడీ. ఇప్పుడు నా చేతిలో ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. నేనెవరితో ఓడిపోయాను? నా కుదురుతోనేగా. వెల్ డన్ రాధా. రావిజీ, సరైన టైంకే వచ్చావు. నా కూతురు చేతిలో ఇరుక్కుపోయాను. ఏమిటి విజయ్, ఇప్పుడు ఎలా మా నాన్నని కాపాడాలనా? మీరు ప్రయత్నం చేయండి. కమ్ ఆన్, ట్రై. ఏమిటి విజయ్, నువ్వు కూడా నన్ను కాపాడావా? మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేనే గెలుస్తాను. నువ్వు నిద్రపోవడానికి టైం అవలా? మీ నాన్నతో చెస్సాడుతూ కూర్చున్నావేటి? కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు కదా, అందుకే సరదాగా ఆడుకుంటున్నాను. ఇక మీరు వచ్చేసారుగా, ఆడండి. నేనా? గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్. కాయను కదుపు. ఏమిటి విజయ్, మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. విజయ్, నీకు రాధ మీద ఇష్టం లేకపోతే క్లియర్గా చెప్పు. అది మానేసి నేనెవరినో ఎప్పుడో చంపానట, అది దెయ్యమై రాధను పట్టుకుని అంతమందిని హతమారుస్తోందట. ఇది నేను నమ్మాలి. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఒక సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీతో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయినందువల్ల 19 సంవత్సరాలకు పూర్వం మీరు చేసిన నేరం నుంచి తప్పించుకోలేరు. ఐ విల్ ప్రూవ్ ఇట్ మిస్టర్ రాజశేఖర్, ఐ విల్ ప్రూవ్ ఇట్.
డాడీ నిద్ర రాలేదా లేదమ్మా మనసంతా గుబులుగా ఉంది అందుకే నిద్రపట్లేదు ఏం డాడీ నలుగురు ఒకటిగా ఉండేవాళ్ళు అందులో ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయారు ఇక నేను డాడీ ఇంకోసారి అలాంటి మాట అనొద్దు ఎప్పుడైనా ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది నాకు నిద్ర రాలేదు పదండి కార్లో రౌండ్ కొట్టేసద్దాం సరేనమ్మా నే కార్ తనాలి తెస్తాను బాబు ఏం బుల్లయ్య మీ మాటలన్నీ నేను విన్నాను ఇప్పుడు బాబు గారిని రాధని మనం కాపాడి తీరాలి నాకు తెలిసిన ఒక స్వాములు వారు ఉన్నారు అక్కడికి వెళితే పరిహారం దొరుకుతుంది నేను మీరేమీ ఆలోచించొద్దు దయించు నాతో రండి కమ ఆన్ अच्युतच्युत समदो गाविष्ठो मृधो जेता पुरजेता योज्य इंद्रेण गुप्तो विदधा निचिक्य दुर्जोतनो द्विषतां याहि सेवम स्वामी मुग्गुर्नि बलिच्चेसि इप्पुडु नालुगो वाणि कापाडुकोवडानिकि वच्चारा గ్రహభూత పిశాచాస్త్ర యక్షగంధర్వ రాక్షస దీని పరిహారం ఉందా స్వామి ఉంది బ్రహ్మ రాక్షస దేవతల కుష్మానంద భైరవ ఇది సాధారణ దెయ్యం కాదు శక్తివంతమైన పాపం చేసిన వాళ్ళని బలి తీసుకోకుండా వదలదు దాన్ని మంత్రశక్తితో తరిమేయాలి प्रेत संस्था चामुंडा वाराही महिषासन ऐंद्री गज समारूढ़ा वैष्णवी गरुडासन आवाहन ఈ బొమ్మకు నాలుగు శీలలు పడతా పోను పోను ఆ దెయ్యం శక్తిహీనమవుతుంది ఆఖర శీల కొట్టేటప్పుడు దెయ్యం మనిషిని వదిలిపెడుతుంది శంఖిని చక్షుసోర్మధ్యే శ్రోతయోర్ద్వార వాసిని కపోలౌ కాళికా రక్షేత్ కన్నమూలేతు శంఖని రుధిరాయ స్వామి ओम झौं ब्रह्मरंध्रे ओम झौं मुखे ओम झौं नेत्रत्रये ओम ऐभ्रीं श्री महाभैरवाय येहि येहि समौच्चे ओम ओम नम वायु तपाईंको ओम नम वृक्ष तपाईंको ओम यम पृथ्वी तपाईंको ओम खेल आकाश तपाईंको ओम ऐं ह्रीं श्रीं तिष्ठ तिष्ठ ओम ऐं ह्रीं श्रीं हृदयाय Oh
సింహి మహావీర్య శివదూతి మహాబల మహేశ్వరి వృషారూఢ కౌమారి సింహవాహన ఓం యం రం లం వం ఠం వాయు దిక్బంధనాయ ఓం యం రం లం వం శరీర దిక్బంధనాయ అగ్ని దిక్బంధనాయ బాబు దెయ్యం తారస్థాయి చేరుకుంది, దానంతా నీ చూస్తాను, మీరు వెళ్ళండి. వద్దు, నేను చేసిన పాపానికి నా కూతురు శిక్షించొద్దు. రోజు నేను ఎంత ఏడ్చినా నన్ను ఎవ్వరూ వదలలేదు. మీరు నన్ను కలంకపరిచారు, దానికి శిక్ష అనుభవించాల్సింది. ఏ అమావాస్యాం రాత్రి పదస్థుర్వాజమత్రిణ అగ్నిస్త్రీయో యాధుభాసో అస్మభ్యమతి ప్రవీ దుష్టశక్తి నాశయ నాశయ రాధా, నేను వచ్చానమ్మా, నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా, రాధా రాధా రాధా, నన్ను చూడు తల్లి. మధురనాదం
పలికే వేదం శోభనం కలలే స్వరాల చరులై మురిపించే పేరాశలే అవి ఏ వరాలు కాదా తొలి మోహం పడేనులే శృతిని ఓ ఈ అమనీ